ఇప్పుడు తిరుమల లడ్డు ఉదంతంలో కీలకమైంది ఏంటిది? ఏఆర్ డైరీ. ఏఆర్ డైరీ మీద మొన్న ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, ఇంకే ఉంది, ఆ సంస్థను మూసేస్తున్నారు అన్నటువంటిది రచ్చరచ్చ జరిగింది పత్రికల్లో, టీవీల్లో అంతా. తీరా చూస్తే అంత మేజర్ అంటే ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన ఇన్సిడెంట్లో కీలకమైనటువంటిది ఏఆర్ డైరీ కదా. ఆ ఏఆర్ డైరీకి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇందులో విచిత్రమైనటువంటి టర్నింగ్ ఏంటంటే, నిన్ననే తమిళనాడులోని మదురై ధర్మాసనం దీని మీద విచారణ జరిపింది. ఇక్కడ పత్రికలో ఎవ్వడూ రాయలే, ఈనాడు జ్యోతి వీళ్ళెవరు రాయలే, సాక్షివాడికి తెలియదు అనుకుంటా. విచిత్రం ఏంటంటే ఎక్కడ రాశారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డు వివాదం ఇంత జరుగుతుంటే తెలంగాణ దాంట్లో తమిళనాడు దాంట్లో రాసుకొచ్చారు. అది చిన్న ముక్క కిందన ఇది విషయం. అంటే మళ్ళీ ఇందులో అబద్ధాలేంటి ఈ ఇందులో చూస్తే అర్థమైపోతుంది. ఇందులో విశేషం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటిది చెన్నై నుంచి ఇచ్చినటువంటి న్యూస్ అన్నమాట. ఏఆర్ డైరీ ఫుడ్స్ ఏ నిబంధనలు ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపిణీ చేసిన ఏఆర్ డైరీ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వం తమకు పంపిన నోటీసును రద్దు చేయాలని కోరుతూ మదురై ధర్మాసనంలో ఏఆర్ డైరీ పిటిషన్ వేసింది. ఇది గురువారం విచారణకు వచ్చింది. అంటే నిన్న కేంద్ర ఆహార భద్రతా శాఖ జారీ చేసిన నోటీసులో ఏ నిబంధనలు ఉల్లంఘించిందనే వివరాలు లేవని మదురై ధర్మాసనం పేర్కొంది. నెయ్యి నాణ్యత పరిశోధనలో గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన నివేదికకు చెన్నై కింగ్స్ ల్యాబ్ నివేదికకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు. చెన్నై ల్యాబ్ కల్తీ లేదని తెలిపిందని, అది కూడా ప్రభుత్వ సంస్థేనని పేర్కొంది. కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధన ఫలితాలను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఏఆర్ డైరీ కొత్తగా నోటీసులు ఇచ్చి వివరణ 14 రోజులు సమయం ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఎంత మేజర్ వార్త! కానీ ఈ వార్త రాకుండా ఉందంటే మనం రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది అన్నది అర్థం చేసుకోవచ్చు. కావాల్సినప్పుడు హైలైట్ చేస్తాం, అవసరమైనప్పుడు తొక్కి పడేస్తాం అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇలా జరుగుతున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో.